అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అఖండ భారత సంకల్ప దివస్ ర్యాలీని వైభవంగా నిర్వహించారు. స్థానిక పెట్రోల్ బంక్ లక్ష్మీ బజార్ మీదుగా వినాయక సర్కిల్ వరకు కాకడ హారతులను చేతపట్టి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. భారత్ మాతా కీ జై వందే మాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జాతీయ జెండాను చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు దేవరెడ్లపల్లి రాజేష్ మీడియాతో మాట్లాడుతూ అఖండ భారత సంకల్పాన్ని సాధించే దిశగా తోడ్పాటు అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొనసాగాలనే ఒక ఉద్దేశంతో ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా
దేశ ప్రజలు ఒక సంకల్పం తోటి ఈ రోజు ఒక ప్రవక్తల ర్యాలీని తీసుకుంటూ ఈ సంకల్పం చేస్తూ 70 స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా ఈ కాగడాల ర్యాలీ చేయడం జరిగింది అఖండ భారత్ సంకల్ప దినోత్సవంగా చేసుకుంటున్నాం ఈ రోజు నుంచి మన ప్రతి ప్రయత్నం ప్రతి అడుగు అఖండ భారత దిశగా కొనసాగుతుందని ఈ రోజు మనమందరం ఒక సంకల్ప దీక్షగా తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు రాయదుర్గం విశ్వ హిందూ పరిషత్ శాఖ మరి బజరంగాల శాఖ ఈ క్రోవతల ర్యాలీ నిర్వహించడం